తెలుగులో విను మరో ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది మన పిల్లలకి సంబంధించింది. ఇప్పుడేంటంటే, ఇంతకాలం నేను ఒక పేరెంట్గా పిల్లలు స్కూల్ తెరుస్తారో తెరవో తెరుస్తారో తెరవరు అన్నట్టుగా ఉన్నాను. చాలాసార్లు తెరుస్తారని ఊహాగానం రావడం, తర్వాత అది క్లోజ్ అవ్వడం. కాకపోతే ఈ సెప్టెంబర్ 21 సోమవారం ఏం చేశాను, స్కూల్స్ అన్నీ తెరిచారు విత్ కండిషన్. కండిషన్ ఏంటంటే, పేరెంట్ కన్సర్న్ లెటర్తో 9, 10, 11, 12 పిల్లలు డౌట్స్ అడగడం కోసం స్కూల్కి వెళ్ళొచ్చు అని. ఇక్కడ ఈ కండిషన్ చూశారు కదా, పేరెంట్స్ ఒక లెటర్ కన్సర్న్ లెటర్ ఇవ్వాలి. ఈ స్కూల్ ఓపెనింగ్ ప్రక్రియ చూసినట్లయితే నాకేం విచిత్రం అనిపించింది అంటే, మనకు అడ్వర్టైజ్మెంట్స్ కింద చూస్తూ ఉంటాం, స్టార్ యాస్ట్రిక్ లేకపోతే హ్యాష్లో ఫైన్ లెటర్స్ ఉంటాయి, కండిషన్స్ అప్లై అని లేకపోతే ఫైన్ లెటర్స్లో. సో అలా అనిపించింది నాకు ఇది కూడా. అసలు ఏంటండి, వాట్ ఈస్ దిస్? పిల్లలకి ఏంటంటే 4 గంటలు క్లాసు ఎలవర్డ్ చేసిన CBSE 4 గంటలలో చేస్తే కొన్ని స్కూల్స్ పొద్దున్నే సాయంత్రం క్లాసులు రన్ చేస్తున్నాయి. ఇంకా డౌట్స్ ఏంటండి, అంటే దీనికి ఏదో టెక్నిక్ ఉండి అనిపించింది నాకు యాక్చువల్గా. సో ఇంతకాలం పేరెంట్స్ అందరూ నేను పంపను పంపను అనే పేరెంట్స్ కొంతమంది సిద్ధపడుతున్నారు పంపడానికి, అది వాళ్ళ చాయిస్ యాక్చువల్గా, వాళ్ళ కన్సర్న్ లెటర్ ఇచ్చి పంపించవచ్చు. కానీ ఇక్కడ నో వ్యాక్సిన్ నో స్కూల్ అనే కాన్సెప్ట్ చాలా బలంగా ఉంది. వ్యాక్సిన్ లేకుండా మనం పిల్లల్ని ఎలా పంపించగలమండి? అసలు మన పిల్లలు సిక్ అవ్వటం మనం ఇష్టపడతామా? అంటే ఈ కన్సర్న్ లెటర్ ఏంటి, నా బిడ్డకి సిక్నెస్ వచ్చినా వైరస్ వచ్చినా పర్లేదని కన్సర్న్ లెటర్ అండి. అది ఇండైరెక్ట్ అదే కదా రాయటం, నా కిడ్ స్కూల్కి వెళ్ళడానికి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి నేను ఓకే కన్సర్న్ లెటర్ ఇస్తానంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్స్? వైరస్ వచ్చినా ఐ విల్ టేక్ ద రిస్క్ అని చెప్పడమేనే కదా. పూర్వం 10 మంది పిల్లలు 12 మంది ఉండేది, ఈరోజు ఒక్కలుగానే ఇద్దరుగానే అల్లా ముద్దుగా పెంచుకుంటే పిల్లలే. వాళ్ళకి ఏమైనా అవుతే మనం ఏమైపోతాం, మనం వాళ్ళ కోసే బతుకుతున్నాం కదా. ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వాలు ఎందుకు ఇంత స్పీడ్ అవుతుంది నాకు అర్థం కాల. కొన్ని అన్లాక్ ఉన్నాయి ఏంటంటే, సినిమాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 2-3 ఐటమ్స్ అవి అన్లాక్ చేయకుండా స్కూల్స్ ముందుగా అన్లాక్ చేస్తారు. దీనికి రీజన్, దీంట్లో హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పేరెంట్స్ హ్యాపీ కాదు, టీచర్స్ తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ వస్తాయి రావాలి, వాళ్ళకి అవసరం. మేనేజ్మెంట్ తప్పకుండా వాళ్ళ శాలరీస్ ఇవ్వాలండి యాక్చువల్గా, ఎందుకంటే ఆన్లైన్లో ఫుల్ ఫీజు వసూలు చేస్తే ఇవ్వాలి, టీచర్స్ అవసరం, మేనేజ్మెంట్ హ్యాపీ ఫీల్. తర్వాత దీనికి కోరిలేటెడ్గా స్కూల్స్ ఓపెన్ చేస్తే కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ వర్క్ అవుతుంటాయి. ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ అని, స్కూల్ బుక్స్ అని, క్యారేజెస్ అని, ఇట్లాంటి ఇండస్ట్రీస్ అవి హ్యాపీ ఫీల్ అవ్వచ్చేమో. కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే, స్కూల్ ఓపెన్ అయిన పిల్లలకి ఇవ్వడానికి ప్రత్యేక కిట్స్ తయారు చేశారు. కొన్ని ప్రభుత్వాలు అయితే యూనిఫామ్లు ఇస్తూ ఉంటాయి. ఇలా ఇచ్చేటప్పుడు దాని వెనకాల పెద్ద బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, చాలా పెద్ద బిజినెస్, నేను ఇప్పుడు అక్కడ చెప్పట్లా మీకు. సో ఆ బిజినెస్ రన్ అయ్యేటప్పుడు కాంట్రాక్ట్స్ అన్నీ సైన్ అవుతాయి, బిల్స్ పాస్ అవుతాయి, సో ఆల్ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. నేను చెప్పేది వీళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు, మీరు మీ పిల్లల్ని పంపడానికి సిద్ధపడుతున్నారని అడుగుతున్నాను. ఎంతోమంది మంత్రులు ఉన్నారు, మీరు మీ పిల్లల్ని పంపడానికి సిద్ధపడుతున్నారా, మీరు పంపిస్తారా? సో డబ్బు ఉన్నవాడు పర్లేదండి. ఈరోజు ఏంటంటే, రోగం ఎవరికి రాకూడదు, డబ్బున్నవాడు ఎట్లయినా వైద్యం చేయించుకుంటా అని చెప్పడం నేను యాక్చువల్గా. జబ్బు ఎవరికి రాకూడదు, నా ఇదంటే ఎవరికి రాకూడదు, ఎవ్రీవన్ షుడ్ బి సేఫ్. ఈరోజు సిక్ అవుతే సామాన్యుడు లేకపోతే డబ్బు ఉన్నవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని ఇష్టపడ్డు, అక్కడ బెడ్స్ లేవు, అక్కడ సౌకర్యాలు మీకు తెలిసినవి, నేను చెప్పక్కర్లా. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏం తెలుసా అండి, ఆఫ్ ద రికార్డ్ వితౌట్ బిల్ 3-4 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే రేపు పొద్దున ఈ పిల్లలు సిక్ అవుతే ఇప్పటికే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఉంటే హాఫ్ శాలరీస్ లేకపోతే శాలరీ పెండింగ్స్ కట్టింగ్స్ ఇవన్నీ ఉంటే ఒక 6 నెలల నుంచి అందరూ సఫర్ అయ్యే సందర్భంలో పిల్లలు సిక్ అవుతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బులు అభరిస్తారండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం. మేము గవర్నమెంట్ చెప్పొచ్చు, మేము ఫోర్స్ చేయట్లేదు కదా మీ పిల్లల్ని పంపించ, ఆప్షనల్ అని చెప్పారు. ఏంటి ఆప్షనల్ యాక్చువల్గా, ఏంటి ఆప్షనల్? సర్వశిక్ష అభియాన్ ఏం చెప్తుందంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఈక్వల్. ఇక్కడ ఈక్వాలిటీ జరుగుతుందా చెప్పండి? కొంతమంది పిల్లలు ఇంట్లో ఉండగా కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. ఒక క్లాస్ 60 మంది పిల్లలు ఉంటే, ఉదాహరణకి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే, మిగతా 58 మంది పిల్లలు ఎట్లా ఉంటారో తెలుసా మీకు? వాళ్ళు ఎంత ఆవేదన ఉంటుందో తెలుసా? అంటే ఏం పాఠం చెప్పేస్తున్నారో నాకు తెలియకుండా, ఏ డౌట్ క్లియర్ చేస్తున్నారో అనే ఆవేదన పిల్లల్లో ఉంటుంది, తల్లిదండ్రులు అంతకన్నా టెన్షన్ ఉంటుంది, ఏ నా పిల్లవాడు వెనక్కి పడిపోతాడేమో అని చెప్పి ఫీల్ ఏం చేస్తారు, వీళ్ళు కూడా పంపించడం మొదలుపెట్టారు. ఓవరాల్గా స్ప్రెడ్ అనేది పెరుగుతుంది, ఈజ్ ఇట్ నాట్? ఓవరాల్గా స్ప్రెడ్ పెరుగుతుంది. సో ఇది అవసరమా, ఇది అవసరమా? ఒకసారి ఆలోచించండి, ఇది అవసరమా? ముందు వ్యాక్సిన్ రానేమండి, వ్యాక్సిన్ ఆల్రెడీ
ఇప్పుడు మన ఉద్దన్నా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, తప్పకుండా ఆన్లైన్ క్లాసులు పెట్టి ఫీజు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. అలాంటప్పుడు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి అవసరం. నేను అడిగే ఇంకో ప్రశ్న, మన దేశంలో ఉండే స్కూల్స్ ఇప్పటికే చిన్న చిన్న క్లాస్ రూమ్స్, జామ్ ప్యాక్డ్ రూమ్స్. కొన్ని స్కూల్స్ అయితే అద్దె బిల్డింగ్లో రన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ స్పేస్ ఉంటుందండి? ఎంతమంది పిల్లలు వచ్చారు పిల్లల్ని అకామిడేట్ చేయడానికి ఎక్కడ స్పేస్ ఉంటుంది చెప్పండి? కొన్ని ప్రభుత్వాలు అయితే అక్టోబర్ 1st స్టార్ట్ చేద్దామని చెప్తున్నాయి. ఏం స్టార్ట్ చేస్తారు మీరు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఎట్లా రన్ చేస్తారు? ఇన్ఫెక్షన్ ఆపగలరా? ఏదో యుఎస్లో స్టార్ట్ చేశారు. యుఎస్లో స్టార్ట్ చేస్తే తెలుసు కదా మీకు ఏమైందో, తెలుసు కదా అందరికీ తెలిసిన విషయం, స్ప్రెడ్ పెరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా యుఎస్లో ఏంటంటే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీకు ఆప్షన్ అని చెప్పారు. వాళ్ళు ఏదో చేస్తారు. అక్కడ ఒకవేళ సిక్ అవుతే గవర్నమెంట్ అన్నీ యూజ్ చేసుకుంటుంది, ఆ ఇన్సూరెన్స్ అని ఈ ఇన్సూరెన్స్ అని. మీకు తప్పకుండా నేను చెప్తున్నాను, కోవిడ్ సమయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ ఫ్రీ ఫుడ్డే చాలా ఉంది యుఎస్లో. ప్రతి ధనికుడు లేనివాడు కూడా తిన్నాడు. సో ఆ దేశం చాలా రిచ్ కంట్రీ. ఒకవేళ సిక్ అయినా సరే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఏంటి సిక్ అవుతే ఎవరు చూసుకుంటారు చెప్పండి? 3-4 lakhs ఎక్కడి నుంచి పేరెంట్ తీసుకురాగలరు చెప్పండి? సార్ ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల్ని పంపించే ముందు పంపాలో వద్దో మీరు ఆలోచించండి. ఏం కొంపలు ములిగిపోవండి. ఒకవేళ ఒక పాఠం ఎక్కువ నేర్చుకున్నా, లేకపోతే ఒక మార్క్ ఇంకో విద్యార్థికి ఎక్కువ వచ్చినా సరే మీరు ఇది అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, స్కూల్ తెరవాలో వద్దా అన్న దాని మీద ఒక సర్వే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసినప్పుడు సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏంటంటే విచిత్రం ఏంటంటే, ఆన్లైన్ క్లాసులు ఇంటర్మీడియట్ చాలా కళాశాలలు జరుపుతూ ఉన్నాయండి. అవి ఏం చేసినాయంటే, పిల్లలతో బై ఫోర్స్ ఆన్లైన్ క్లాసులో మీరు స్కూల్ కావాలని టిక్ పెట్టండి అని చెప్పి కూడా సర్వే చేయించారండి. అంత దారుణండి అవన్నీ. సో ఇవన్నీ మనం ఏంటంటే ప్రభుత్వాలు ముందుకు రావాలండి. ప్రభుత్వం ముందుకు వచ్చి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలండి. పిల్లల హెల్త్ ఇంపార్టెంట్, పేరెంట్స్ ఎలా పంపరు అది వేరే విషయం. పేరెంట్స్ ఎంత దృఢ నమ్మకంతో నేను పంపను, నేను దృఢ నిశ్చయం తీసుకొని నేను పంపను అన్నా సరే ఏమవుతుందంటే అండి, సైకలాజికల్ ఫ్యాక్టర్ ప్లే అవుతుందండి. ఒక పిల్లవాడు వెళ్తే మిగతా వాళ్ళు వెళ్ళాలి అనే ఒక కంపల్షన్ రావడంతో మిగతా వాళ్ళు కూడా పంపడానికి మగ్గు చూపుతారు. సో అదేంటంటే స్ప్రెడ్కి ఎక్కువ ఇది అవుతుందండి. సో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పంపించవచ్చు, తప్పేం లేదు. ఇంట్లో పిల్లలు చక్కగా చదువుతున్నారు, మీరు చదివించండి ఓకేనా? సో మీరు ఆలోచించండి, పిల్లల్ని స్కూల్కి పంపాలి వద్దా? మీ యొక్క అభిప్రాయాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి. ఏదైనా సరే నా ఈమెయిల్ ఐడి కూడా ఉంది కింద, మీరు నాకు మెయిల్ చేయవచ్చు ఓకేనండి. మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బాయ్.